ఓం నమో నారాయణాయ నమశివాయ శివాయ గరుడ పురాణంలో పంచతత్వార్చన విధి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇందులో భాగంగా ఈరోజు మన జీవిత చరమాంకంలో విష్ణులోకాన్ని చేరటానికి ఉపయోగపడేటువంటి మంత్రాలు ఆ పూజలు ఏవైతున్నాయి అవి ఈరోజు తెలుసుకుందాం ఓం పద్మాయ నమ అంటూ స్వస్తిక సర్వతో భద్రాది మండలాలను నిర్మించి ఆ మండలంలో ఇవే మంత్రాలతో దేవతలందరినీ పూజించాలి మూల మంత్రాలతో పాధ్యాది నివేదనాన్ని గావించి స్నాన వస్త్ర ఆచమన గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలను అర్పించి ఈ దేవతలకు నమస్కార ప్రదక్షిణలను గావించిన పిమ్మట యథాశక్తి పలుమార్లు మూల మంత్రాన్ని జపించి దాని ఫలాన్ని శ్రీకృష్ణ వాసుదేవ ప్రభువునికి అర్పించాలి ఆ తరువాత వాసుదేవునికి నమస్కరిస్తూ ఈ క్రింది స్తోత్రాన్ని పఠించాలి ఓ నమో వాసుదేవాయ నమ సంకర్షణాయ దేవాయ నిరుద్ధాయ నమో నమ నమో నారాయణేవ పతయే నారాయణైవత నరపూజ్యాయ కీర్త స్య వరదాయ అనాది నిదనాయ పురాణాయ నమో నమ సృష్టి సంహారక బ్రాహ్మణ పతయే నమ నమో వైవే వేధ్యాయ శంఖచ్రధరాయ కలికల్మ हर्ते चुरेशा नमो नमः संसार वृक्ष चेत्रे माया भेत्रे नमो नमः बहुपा तीर्थाय त्रिगुणा गुणाय च ब्रह्म विष्णुश रूपा मोक्षधाय नमो नमः मोक्षद्वारा धर्माय निर्वाणाय नमो नमः सर्व काम प्रधाय परब्रह्म स्वरूपिणे संसार सागरे घोरे निमग्न माम समुद्धर तधन्यो नास्ति देवेश नास्ति त्रता జగత్ప్రభో త్వమేవ సర్వగం విష్ణుం గతోహం శరణం తత జ్ఞానదీప ప్రధానైన తమోముక్తం ప్రకాశయ ఈ విధంగా సమస్త కష్టాలను దూరం చేసే దేవేషుడైన వాసుదేవ భగవాను స్థుతించాలి ఇతర వైదిక స్థుతులలో కూడా విష్ణుదేవుని హృదయంలో భావిస్తూ స్థుతించవచ్చును తర్వాత విసర్జన చేసి మందిరంలో నుండి బయటికి రావాలి ఈ పంచతత్వయుక్తమైనటువంటి విష్ణు పూజ సంపూర్ణ కామనలను నెరవేర్చే వాసుదేవుని పూజలలో సర్వశ్రేష్ఠంగా వ్యవహరింపబడుతుంది అంటే మనకు ఉన్నటువంటి కోరికలు అన్నింటినీ కూడా నెరవేర్చేటువంటి ఒక గొప్ప పూజగా ఏది వాసుదేవునికి సంబంధించి మనం ఏదైతే పూజలు చేస్తుంటామో వాటిలో సర్వశ్రేష్ఠం అనేది ఈ పూజ అన్నట్టు నీలలోహిత శివ మహాదేవ ఈ పూజను ఒక్కమారు చేసిన ఒక్కసారి ఈ పూజ చేసిన ఇది పంచతత్వార్థన విజయ్ మా మనిషి కృతకృత్యుడవుతాడు దీనిని చదివిన వారు విన్నవారు ఇతరులకు వినిపించిన వారు దేహాంతంలో లోకాన్ని చేరుకుంటారు అంటే మరణం సంభవించింది ఆత్మ ఈ దేహాన్ని వీడింది ఇక అప్పుడు ఈ ఆత్మ విష్ణు లోకంలోకి వెళ్తుందన్నట్టుగా అర్థం అన్నమాట ఇక రేపు సుదర్శన చక్ర పూజా విధి గురించి డిస్కస్ చేద్దాం